ఏమైంది? ఉన్నదని మనం చూస్తాం కదా, స్టంట్ అవుతా బాబు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు మన ఆర్వెస్టర్ లాగ్స్. నేను మీ అజయ్ యాదవ్. సో ఫైనల్గా అయితే మనమైతే ఈరోజు అయితే బయలుదేరుతున్నాం ఆంధ్రాకైతే. మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకే, చూసేవారైతే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. ఓకే, ఇప్పుడైతే ఈరోజు అయితే మండే అన్నమాట. ఈరోజు అయితే బయలుదేరుతున్నాం. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ మన దేవుని దగ్గర అయితే ఇక కొబ్బరికాయ అయితే పడదాం. ముందైతే మనం అయితే బైక్ ఛానల్ అయితే ఫిట్ చేద్దాం. మనకు బైక్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట, ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా బైక్ అనేది ఎప్పటికి ఉంచుకోవాలి హార్వెస్టర్ ఎమ్మడి. ఎందుకంటే డీజిల్ కానీ ఏమైనా బండి ఖరాబ్ అయినా సామాన్ కానీ మనకు కంపల్సరీ బండి. మన బండి లేకపోతే ఎటు పోలేం, ఎటు ఏం చేయలేం, అన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ బండి. బండిలు అంటే మనకు మంచి స్పెండరా లేకుంటే బజాజా ఇలాంటి మైలేజ్ ఇచ్చే బండ్లు అయితే కొంచెం ఓల్డ్ మోడల్ బండ్లు అయితే సూపర్ సెట్ అవుతాయి. ఎందుకంటే బాగా కొత్త బండ్లు పెట్టుకుంటే కూడా మనకు పనికిరావు అన్నమాట, ఎందుకంటే అవి ఖరాబ్ అయితే ముందు ఎత్తేసి. ఇది ఖరాబ్ అయినా కూడా ఏం మనకు ఏమనిపించేది, పెద్ద పెద్ద పల్సర్లు కానీ గ్లామర్లు కానీ పెద్ద బండ్లు మనకు సెట్ కావన్నమాట. చాలామంది అయితే ఈ బైక్ ఛానల్స్ అనేటివి అయితే చేపియారు అన్నమాట. చేపియాక బ్యాక్ సైడ్ అయితే వెలివేటర్ కట్టడమా లేకుంటే వెనుక కట్టర్లు వేయడం అనేది జరుగుతుంది. మనం కూడా లాస్ట్ ఇయర్ అయితే మనం కూడా చేపియలేదు, అంటే మళ్ళీ అక్కడనే ఆంధ్రాలో వేయించిన పో అంటే వెళ్ళంగా వేయించలేదు, రిటర్న్ రాగా వేయించుకున్నా. ఇది మెయిన్, ఎందుకంటే ఇక్కడ ముందు ఉంటే ఏంటంటే మనం సింగిల్గా ఒక్కలే ఇప్పుకోవచ్చు, ఒక్కలేమే మళ్ళీ పైకి ఎక్కేయచ్చు. ఇక బ్యాక్ సైడ్ వెనుక ఇలా వేస్తే మాత్రం ఇద్దరు ఉండాలి. అందుకనే ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్. బండి కూడా పెద్ద డ్యామేజ్ కాదన్నమాట, ముందు ఉంటే చాలా సేఫ్ ఉంటుంది అన్నమాట. బ్యాక్ సైడ్ వేస్తే ఏంటంటే ఎత్తేసి ఆ కట్టర్ కట్టు ఇటు కొట్టుకొని అంత ఖరాబ్ అవుతుంది అన్నమాట. మనకు కొంచెం అంటే ఇవారకి అట్లనే జరిగిందనమాట మన బండి, అందుకనే చెప్తున్నా. మనకు ఓకే ఫ్రెండ్స్, ఇక మొత్తానికి అయితే ఇంటికాడ నుంచి అయితే బయలుదేరుతున్నా నేనైతే. సో మంచిగా పోయి రావాలని అయితే మీ అందరి ఆశీర్వాదాలు అయితే నాకు అండగా ఉండాలని అయితే మనసుపూర్తిగా కోరుకుంటున్నా. సో మా ఇంటికాడ నుంచి అయితే ఫైనల్గా అయితే బయలుదేరుతున్నాయి. ఇక సో మళ్ళీ మనం ఎప్పుడు వస్తామో ఏమో అంటే చాలా టైం పడుతుంది అన్నమాట. ఇప్పుడైతే రావన్నమాట మనకాడ మళ్ళీ యాసింగ్ కోతలు స్టార్ట్ అయినప్పుడు అయితే మళ్ళీ మనం అయితే రిటర్న్ రావడం జరుగుతుంది. సో ఒక 2 మంత్స్ అయితే మనం అయితే మళ్ళీ అయితే ఇక అక్కడే ఉంటాం కాబట్టి. సో ఉన్నదని మనం చూస్తాం కదా, స్టంట్ అవుతా బాబు.
కొద్దిసేపు అయినా కాదు అది. ఇక్కడ మన విలేజ్ దగ్గర అయితే పెద్ద టెంపుల్ ఉంటుంది అన్నమాట. మన ఇక్కడ బండి పూజ కానీ మనం బయటికి ఆంధ్ర ఇట్లా ఎక్కడి బయటికి వెళ్ళినా లాంగ్ వెళ్ళినా ఇక్కడనైతే ఇక్కడికి వచ్చి అయితే ఒక టెంకాయ కొట్టి అయితే బయలుదేరుదాం అన్నమాట. ఎప్పుడు సెంటిమెంట్ అన్నమాట. మా ఏరియా బండ్లు మొత్తం ఇక్కడ ఇక్కడనే టెంకాయ కొట్టి దీని చుట్టూ గుడి చుట్టూ ఒక దాని చుట్టూ రా అంటే చుట్టూ రౌండ్ వేసుకొని మనమైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరుదాం. ఎప్పుడైనా అంతే ఇక్కడికి వెళ్ళినైతే ఇట్లనే మేమైతే పాటిస్తాం అన్నమాట. సో ఇక్కడనైతే ఇక ఇదైతే అయిపోయినాకనైతే మనం అయితే బయలుదేరాలి. ఇప్పటికే లేట్ అయింది అన్నమాట. మనం మొత్తానికి అయితే ఇక ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం టెంపుల్ దగ్గర నుంచి కూడా. ఫస్ట్ బంక్ వెళ్ళాలి. బంక్ వెళ్ళి డీజిల్ కొట్టించుకొని మనం అయితే బయలుదేరుతాం. మనం అయితే చాలా లాంగ్ వెళ్తున్నాం కాబట్టి మనకైతే సేఫ్టీగానైతే వెళ్ళాలన్నమాట. బండికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ అయితే మనం ఇంత లాంగ్ వెళ్తున్నాం కాబట్టి ఇన్సూరెన్స్ రోడ్ ట్యాక్సీ ఇవన్నీ అయితే మన లైసెన్స్ ఇవన్నీ అయితే మొత్తం మన దగ్గరనే ఉంచుకోవాలి. ఎందుకంటే ఎవ్వరు అంటే ఆర్టీఓ కానీ ఎవరైనా పోలీసు వాళ్ళు అయితే ఎక్కడ అడిగినా కూడా అన్ని చెక్ చేసుకున్నా కూడా మనకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే మనం అయితే వెళ్ళాలి. సో మళ్ళా ఫస్ట్ అయితే మనం అయితే పెద్ద చైన్లకు అయితే మెయిన్ చైన్లకు అయితే మనం అయితే గ్రీస్ ఆయిల్ అయితే అంతా మిక్స్ చేసి అయితే ఫస్ట్ అయితే అంతనైతే వాటికైతే మొత్తం అంత ఫస్ట్ అయితే అంత అంటే మొత్తం రాయాలన్నమాట. ఎందుకంటే అదైతే చైన్లు అనేటి ఎండిపోతా అంటే మనకైతే చైన్లు అంటే డ్యామేజ్ అవుతాయి అన్నమాట. అవే కదా మెయిన్ మనకి ఇంపార్టెంట్. సో వాటిని అయితే ఎప్పటికైతే పదన లెక్కన ఉంచుకోవాలి ఎప్పటికీ. మొత్తానికి అయితే ఇక్కడనైతే బంకులకి చేసి అయితే మనం అయితే డీజిల్ అయితే కొట్టించినాం. ఇక డీజిల్ ఓపించినాం అయితే బయలుదేరినాం. మనం అయితే ఇక అంత దూరం వెళ్తున్నాం కాబట్టి మనకైతే కావాల్సిన వంట సామాన్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి. గ్యాస్ వంట సామాన్ ఎందుకంటే మనం అయితే అక్కడనైతే ఫుడ్ అయితే తినలేము. మనకు అలవాటు లేకనైతే తినలేము అన్నమాట. అక్కడ వాళ్ళకు అలవాటు ఉంటుంది కాబట్టి మన తెలంగాణ వాళ్ళకైతే ఆంధ్ర ఫుడ్ అయితే ఎక్కువ అయితే అలవాటు ఉండదు కాబట్టి తినలేము. మనమైతే గ్యాస్ మనకు కావాల్సిన వంట సామాను ప్లేట్ గిన్నెలు అన్నీ తీసుకెళ్ళాలి. మన ఇంట్లో ఎంత సామాన్ ఉంటుందో అవన్నీ అయితే తీసుకెళ్ళాలి. మనం వంట చేసుకుంటే ఆడ ఉండగలుగుతాం. మనం ఇక్కడ మనకు పడక అన్న ఫుడ్ తింటే ఏమైతే మనకు హెల్త్ ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. సో మెయిన్ అయితే అవి తీసుకెళ్ళాలి. సో ఇంకా మనకైతే ఇంకా స్పేర్స్ బండికి సంబంధించిన స్పేర్స్ మనకైతే కంపల్సరీ అయితే బండిలో ఉంచుకోవాలి. అక్కడ దొరికితే కానీ ఎక్కువ రేట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట మన కాడికన్నా. అక్కడ ఎక్కువనైతే మనం ఎక్కడానికైతే మనం అయితే హైవే అయితే ఎక్కుతున్నాం. ఇక్కడనైతే ఈ రింగ్ రోడ్ హైరా రోడ్ అన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం ముంగడికి వెళ్ళగా స్టేషన్ కనుపురం వస్తుంది. సో అక్కడ నుంచి అయితే మళ్ళీ మనం అయితే ముండ్రాయికి అయితే వెళ్ళాలి. ముండ్రాయ్, తిరుమలగిరి, సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్. సో అట్లా మనం ఆ రూట్ నుండి అయితే చక్క మనం అయితే కృష్ణానది కాడికి వెళ్తాం. అక్కడనే బార్డర్ దాటేది చూస్తున్నారు కదా పోలీసులు అయితే ఇట్లా నైట్ మొత్తం ఇట్లా ఉన్నారు. సో ఇట్లా ఆపుకుంటేనైతే మనకన్నైతే డబ్బులు వసూలు చేయడమా ఏది లేకున్నా కూడా మనకనైతే డబల్ తీసుకుంటారు అన్నమాట డబ్బులు.
అది ఇది లేదు అది లేదు అనుకుంటా వెయ్యి తీసుకునే కాడ 2-3 వేలు తీసుకుంటారు. సో దాని అందుకనే మనం అయితే ముందు జాగ్రత్తని అయితే అన్నీ పాటించాలి. ఏం ఏదైనా అన్నీ మన దగ్గర ఉన్నాయంటే మనం మాట్లాడినట్టు అక్కడ నడుతుంది. ఏది లేకపోయినా కూడా మనకైతే చాలా ఇబ్బంది పెడతారు అన్నమాట నైట్. ఫైనల్గానైతే పడుకుందాం అనేది వచ్చేసిన కాసేపు మనం రెస్ట్ తీసుకుంటే మళ్ళా తర్వాత మనం మళ్ళీ డ్రైవ్ చేయొచ్చు అన్నమాట. సో అందుకనే ఇక కొంచెం గట్టి ఇచ్చినాం, కొంచెం మెత్తగా ఉన్నది. ఓకే సో మార్నింగ్ అయితే లేచే వరకు అయితే బండి అయితే కోదాడ దగ్గర అయితే ఉన్నది అన్నమాట. సో కొంచెం లేచి అయితే వీడియో స్టార్ట్ చేసిన. సో చాలా దూరమే పట్టుకొచ్చారు, నేనైతే పడుకున్నా. సో లేచే వరకు డీజిల్ అయితే కూడా అయిపోయింది. డీజిల్ కొట్టిద్దామని అయితే మనం అయితే బంక్లోకి అయితే వచ్చేసినాం అన్నమాట. ఫస్ట్ అయితే మళ్ళీ వేసిన బండి ఉన్నది, తర్వాత మనది అక్కడ ఫుల్ ట్యాంక్ చేయించిన. మళ్ళీ ఇక్కడ ఇక ఫుల్ ట్యాంక్ చేపిద్దాం. ఎక్కడ చేయించినా ఫుల్ ట్యాంక్ చేపించాలి. ఈ 2-3 వేలు కొట్టిస్తే ఏమైందంటే అది మనకు యావరేజ్ అనేది రాదన్నమాట. ఫుల్ ట్యాంక్ చేపిస్తే అది ఎంత తాగుతుంది అనేది అయితే మనకైతే క్లారిటీ వస్తుంది. మనకైతే ఇక టిఫిన్ అయితే చేసినాం. ఇక్కడ నుంచి ఇంకో బార్డర్ ఒక 30 కిలోమీటర్స్ అయితే ఇక మనం అయితే బార్డర్ అయితే దాటుదాం అన్నమాట. ఇప్పుడైతే కోదాడలో ఉన్నాం. ఈ అటు సైడ్ అయితే ఫుడ్ మంచిగా ఉండాలి, ఇక్కడనే ఇక మన తెలంగాణ ఫుడ్ మంచిగా ఉంటుంది కాబట్టి ఫుడ్ అయితే దోశ టిఫిన్ చేసినాం. ఓకే బయలుదేరినాం ఇక. కొంచెం ముందుగా చూడతాను, ఈ టైర్లలో గాలి చెక్ చేసిన. ఇక్కడ రేడియేటర్కి గాలి పెట్టి రేడియేటర్కి ఉన్నాం, ఎయిర్ ఫిల్టర్కి అయితే గాలి పెట్టిద్దామని అయితే ఇక్కడనైతే ఆయన. ఎందుకంటే మనం జర్నీ చేస్తున్నాం కాబట్టి రోడ్ పండు డస్ట్ బాగా వెళ్తుంది అన్నమాట. సో మనకు మెయిన్ ఏంటంటే మైలేజ్ రావాలి కాబట్టి, మైలేజ్ రావాలంటే మనం అయితే రేడియేటర్ అనేది క్లీన్గా ఉంచుకోవాలి ఎప్పటికీ. అది ఎందుకంటే ఇది మెయిన్ ఇదే అన్నమాట. మైలేజ్ రావాలన్నా బండి స్పీడ్గా పోవాలన్నా స్లో పోవాలన్నా ఇదే అన్నమాట. రేడియేటర్ అండ్ ఎయిర్ ఫిల్టర్ ఇవి రెండు క్లీన్గా ఉంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్ని టైర్లలో అందరు బండ్లు చెక్ చేసుకుంటే రేడియేటరు ఫిల్టర్ అన్నీ క్లీన్ చేసుకున్నా క్లీన్ చేసి అయితే బయలుదేరామని అయితే ఇక్కడనే తాగినాం. ఎందుకంటే మనం ఒక 600-500 కిలోమీటర్లు వెళ్తాం కాబట్టి మనం అయితే చాలా జాగ్రత్తగా అన్నీ అయితే పాటించుకుని అయితే వెళ్ళాలి. సో బంకులు అయితే బండి కనిపిస్తుంది, అది మన సబ్స్క్రైబర్ బండి అన్నమాట. మనతోనైతే 0 అయితే అక్కడికైతే ఆంధ్రాకి అయితే రాబోతుండ. అందుకని ఇక్కడ అన్నవాళ్ళు అయితే ఇక్కడ అక్కడ సూర్యాపేట పక్కనే అన్నమాట. ఇక్కడనైతే బంకులు అయితే ఆగు అని చెప్పినాం ముందొచ్చి. మనం వచ్చేవారికి అయితే ఇక్కడ వెయిటింగ్ చేస్తుండు. సో చాండల వాటి ఫోన్ చేసిన అన్నమాట మనకి ఇచ్చాయి, అంటే చాండల వాటి పరిచయం. సో అందుకనే నేను వస్తా అన్నంటే మనం అయితే తీసుకెళ్తున్నాం. చాలామంది అయితే నేను వస్తాను అయితే అందరు కాల్ చేస్తారు. అందరు అయితే ఏమనుకోకండి, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ ఎట్లనో నేను కూడా చూడలేదు. ఫస్ట్ అయితే నేనైతే ఎక్కడి ఫీల్డ్కి పోయినా కూడా ఫస్ట్ అయితే చూసి వచ్చేది. కాకపోతే ఏంటంటే ఈసారి అయితే చూడకపోతానా ఎట్లుంటుందో తెలియదు. అందుకనే ఈ డ్రోన్ అయితే ఒక్కరినైతే తీసుకపోతానా. తర్వాత
నాకు చాలామంది ఫోన్ చేసారు, ఆడ ఫీల్డ్ ఎక్కువ అనిపిస్తే అందరికి అయితే రిటర్న్ అయితే కాల్ చేస్తా, అందరైతే ఏమనుకోకండి దయచేసి, అయితే కాల్ చేసి అయితే ఇట్లా అడ్రస్ చెప్తా అన్నమాట. ఇప్పుడు మళ్ళీ నా కాడికి రావాలంటే కుదరదు సార్, ఇట్లా ఏరియాకి అయితే ఫీల్డ్ ఉన్నది, కావాలంటే మీరు ఎవరైనా ఏజెంట్ తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికైతే రావచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ఒక కాడ అన్ని బళ్ళు నడవాలంటే కూడా నడవలేమన్నమాట. ఏరియాకి ఫీల్డ్ ఉన్నదంటే ఆడ ఏజెంటు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏజెంట్ వాళ్ళు ఉంటే మాత్రం నేను ఇస్తా, కాకుండా మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం మీరైతే ఫోన్ చేసి కంపల్సరీ అయితే వెళ్ళండి మీరు. ఎందుకంటే చాలామంది అయితే అత్తా అత్తా అని అన్నారు, కానీ మనకైతే ఇక ఆడ సిచ్యువేషన్ తెలియదు, అయితే తీసుకపోతే ఎట్లుంటుంది. మన బండ్లే ఫస్ట్ నడితే నడవదు నాకైతే నమ్మకం లేదు, కాకపోతే చూద్దాం అడిగినాక ఖచ్చితంగా అయితే నడుస్తాయి. ఎందుకంటే మనకి ఫోర్ వీల్ కదా, ఫోర్ వీల్ బండి కాడ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో మొత్తానికైతే ఇక బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇక ఈ అన్నవాళ్ళు కూడా బార్డర్ దగ్గరనే ఆగిరు అన్నమాట. సో అందుకనే అయితే ఇక్కడనైతే మళ్ళీ అయితే ఇక స్టార్ట్ చేసిన వీడియో. ఈ బార్డర్ ఇటు తెలంగాణ, అటు వాటర్ కనిపిస్తుంది, ఇది కృష్ణానది అన్నమాట. సో అటు సైడ్ ఆంధ్ర. ఇక ఓకే ఫైనల్గానైతే మనం అయితే ఆంధ్రాలోకి అయితే ఎంట్రీ కాబోతున్నాం. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ మనం అయితే ఇక పోతున్నాం. మనతోనైతే ఇప్పుడైతే ఒక 5 బండ్లు అయితే వస్తున్నాయి అన్నమాట, ఈ మన సబ్స్క్రైబర్ బండితోని 6 బండ్లు మొత్తం మనం అయితే వెళ్ళేది. ఇక్కడనైతే మన ఆంధ్ర బార్డర్, ఇక్కడ తెలంగాణ బార్డర్ని అయితే బండికి 200 అయితే తీసుకున్నారన్నమాట మనీ అయితే. ఈ అటు సైడ్ ఎంత తీసుకుంటారో ఇక ఇదే కథ ఉన్నది. మాకైతే పైసలు అయితే ఇక్కడ నుంచి ఇక మాకైతే తలకే నొప్పి, అన్నీ ఉన్నాయని చెప్పినా కూడా మాకైతే ఇంత బండికి ఇంత వయ్యండి అంత ఇవ్వండి అయితే చెప్తారు. మస్తు ఉంటుంది ఈ కృష్ణ అనేది లొకేషను, కొన్ని వాటర్ తక్కువ ఉన్నాయి కానీ వాటర్ ఎక్కువ ఉంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. బ్రిడ్జ్ నుంచి బండి పట్టుకొని పోతుంటే ఫీలింగ్ వేరే ఉంటుంది అన్నమాట, వేరే అంటే వేరే లెవెల్, సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. ఇక్కడ ముందుకు వచ్చినాకనైతే వాటర్ ప్లాంట్ అయితే కనిపించింది అన్నమాట. వాటర్ తీసుకొని పక్క కాపుకొని వంట గిట్ల వేసుకుందామని అయితే మనం అయితే ఇక అయితే అక్కడనైతే వాటర్ తీసుకుంటాను, సామాన్ కూడా తీసుకుంటాను, వంట సామాన్ మొత్తం. అంటే మాకు వంట సామాన్ ఉన్నాయి కానీ వెజిటేబుల్స్ తీసుకోవాలి కదా, ఎగ్స్ అయినా ఇట్లా ఏదైనా తీసుకొని అయితే అక్కడ ఒక సైడ్ కాపుకొని అయితే వంట చేసుకొని అయితే తినిపోదాం. ఎందుకంటే ఇక్కడనైతే ఇక హోటల్స్ అయితే ఏం కనిపించట్లేదు అన్నమాట,
లేకుంటే ఇక్కడ తినలేము అంటే హోటల్స్ కనిపిస్తే తింటాం కానీ హోటల్ కనిపించట్లేదు. మన కాడ అన్నీ ఉన్నాయి కదా సామాన్ ఇది తీసుకుని అయితే అక్కడ పక్కన అయితే వంట చేసుకున్నా అయితే సామాన్ అయితే తీసుకున్నాం, అందుకే ఇక్కడ బండ్లు అయినా ఆపినామన్నమాట. సో ఇక్కడ ముందుకు వచ్చినాకనైతే బండ్లు అయితే ఆపిర్రు, ఇక్కడనైతే వంట గిట్లా చేస్తారు కావచ్చు. మనం అయితే తినేసి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియో అయితే ఇంతటితో నేను చేస్తున్నా, ఎందుకంటే వీడియో మాత్రం చాలా లెంత్ అయింది. నెక్స్ట్ వీడియోలోకి వద్దాం. నెక్స్ట్ వీడియో కోసానికైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. మీరు దయచేసి అయితే అందరైతే చూసేవారు ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.